సంక్రాంతులు చేయాలని కుట్రంలో చేస్తే ఆ కుటుంబ సభ్యులు ప్రమేయంతో జరిగింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి చాలా తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు, మీరు సిబిఐతో ఎంక్వైరీ చేయించండి అని. ఇవాళ సాక్షాత్తు వివేకానంద గారి కుమార్తె సునీతారెడ్డి గారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు, ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేశారు. అయితే సిబిఐతో ఎంక్వైరీ చేయించండి, లేకపోతే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్తో మీరు చేయించండి తప్ప చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ల వల్ల ప్రయోజనం లేదని చెప్పి ఆమె కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందే చెప్పారు, మేము వీటిని నమ్మట్లేదు ఈ సిట్లని, ఎందుకంటే మేము చాలా సిట్లు చూసాం. చంద్రబాబు నాయుడు గారు వేసే సిట్లన్నీ కూడా సిట్ అంటే సిట్లు, స్టాండ్ అంటే స్టాండ్ లాగా ఉంటాయి, అంతే తప్పించి నిజాయితీగా పనిచేయవు. అందుకు పుష్కరాల్లో ఒక సాక్షాత్తు కమిషన్ వేశాడు ఆయన, వేసి 29 మంది తొక్కి స్లాట్లో ఈయన షూటింగ్ సరదా కోసం, ఈయన సినిమా తీసుకోవడం కోసం ఆ బోయపాటి సీన్ అని ఒక డైరెక్టర్ని పెట్టి కథ నడిపిస్తే 29 మంది తొక్కి స్లాట్లో చచ్చిపోయారు. చనిపోతే ఒక్కడ మీద చర్య తీసుకోకపోగా ఒక కమిషన్ వేసి ఈయనకి సంబంధం లేదన్నట్టుగా ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు. బీఏపీ ఘాట్లో వదిలేసి అక్కడ స్నానం చేయాల్సిన వాడు జన స్నానం చేసిన దగ్గర చేసి జనాన్ని తొక్కి చంపించేశారు. అలాంటి వ్యక్తి ఎన్ని హత్యలు, ఎన్ని దౌర్జన్యాలు, అలా శాంతి భద్రతలు ఉన్నాయా అన్నాం, ఎన్ని కేసులండి, భయంకరంగా కేసులు పెడతా ఉన్నారు కార్యకర్తల మీద. మళ్ళీ ఎలక్షన్ పేరు చెప్పి పోలీసులు బైండ్ ఓవర్ కేసులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద పెడతా ఉన్నారు. నిన్న మొన్న కొన్ని పోలీస్ స్టేషన్లు అయితే మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఫోన్ చేసి మీరు ఒక 5 పది బైండ్ ఓవర్లు ఇవ్వండి, లేకపోతే మా ఇష్టం వచ్చినట్టు పెడతా ఉన్నారు. ఏంటిది బైండ్ ఓవర్లు ఇవ్వండి ఏంటి, ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం పోలీసులు పనిచేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారిని సాటిస్ఫై చేయడం కోసం పోలీసులు పనిచేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వేసే సిట్ల మీద మాకు ఎలాంటి నమ్మకం లేదు. ఇంతకుముందు చాలా సిట్స్ వేశారు ఆయన, ఒక్కటన్నా తేల్చలేదు. సిట్ అనేది వేశారంటే స్వయంగా ఆయనకు అనుకూలమైన దర్యాప్తు చేసుకుందామని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే ఎయిర్పోర్ట్లో, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగితే త్రుట్లో తప్పించుకుని గొంతులో దిగబడాల్సిన కత్తి చేతిలో దిగబడింది, భుజం మీద దిగబడితే ఆయన దాన్ని కూడా కామెడీ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదేదో కావాలని చేయించుకున్నారంటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. జగన్ గారికి అలాంటి దురుద్దేశాలు అలవాటు లేవు. అలాంటివి ఏమన్నా ఉంటే మల్లెల బాబ్జీ ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. సాక్షాత్తు వంగవీటి రంగా గారి హత్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉందని ఆనాటి హోంమంత్రి హరిరామ్ జోగయ్య గారి పుస్తకమే రాశాడు ఆయన. మొత్తం చరిత్ర అంతా ఆయన పెట్టుకుని ఆయన చరిత్రని ఎవరో వక్రీకరించే కార్యక్రమం చేయడం ఇదంతా చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. దీని మీద పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషన్ కానీ, ఏదైతే వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు స్వయాన ఆయన కుమార్తె కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించుకుని అడిగారో ఆ దర్యాప్తు చేయించాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.